సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన తుమ్మల రంగయ్య అనే కుటుంబం నిరుపేద కావడంతో కుమార్తె వివాహానికై తన చిన్ననాటి మిత్రులు స్పందించి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పదో తరగతి బ్యాచ్ మిత్ర బృందం మరి తుమ్మల రంగన్న వివాహ కూతురు వివాహానికి ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్ప ఉంది ఫ్రెండ్స్ అంటే టైం పాస్ చేయడం కాదు కష్టాల్లో సుఖాల్లో కూడా మేము ఆదుకుంటాము ఒక మా ఫ్రెండ్స్ కు భరోసానిస్తామని ఇలా సహాయం చేయడం చాలా గొప్పగా ఉంది మరి అదే విధంగా అమెరికా నుంచి ఆనంద్ అన్నయ్య గారు 10 లక్షల రూపాయలు మరి రామచంద్రం గారు 20000 మరి మేరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వల్ల ఐటిఐటి బ్యాచ్ సంబంధించిన మా మిత్రులందరూ మరి ముఖ్యంగా ఆనంద్ ముత్రేని ఆనంద్ మా మిత్రుడు అమెరికాలో ఉంటాడు 2 లక్షల 16000 రూపాయలు అదే విధంగా రామచంద్రం 2016 ఎవరికి దోచిన విధంగా 2016 గాని 3016 గాని 5016 గాని ఎవరు దోచిన విధంగా వారందరూ కూడా ఈ రోజు ఒక 3 లక్షల 51000 వరకు మరి వసూలు చేసి మరి రంగన్న కుమార్తె వివాహానికి నవ్య పెళ్లి కోసం ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఆర్థికంగా మాతో చిన్ననాటి మిత్రుడు చదువుకొని కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అందరూ కూడా మా మిత్ర బృందం ఐటిఐటి బ్యాచ్ సంబంధించిన అందరు మా మిత్రులందరి సహకారం వల్ల ఈ రోజు 351000 రూపాయలు వారందరూ కూడా వసూలు చేసి అతనికి ఈ రోజు చెక్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది మా మిత్ర మా బృందం ఐటిఐటి బ్యాచ్ ఎస్ఎస్సి ఐటిఐటి బ్యాచ్ బెజంకి మండల కేంద్రానికి వచ్చేటటువంటి రహదారులు శనిగరం బేగంపేట కల్లంపల్లి రహదారిలో ఉన్న కల్వర్ట్లు గత కొన్ని సంవత్సరాలుగా పాడైపోయి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయని బీజేపీ అధ్యక్షులు ధోని అశోక్ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రానికి వస్తున్నటువంటి రహదారి మన జిల్లా కేంద్రానికి పోయేటువంటి రహదారి బెజ్జంకి మండలానికి సిద్దిపేటకు లింక్ చేసేటువంటి రహదారి ఇది. ఈ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా పాడైపోయి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క అధికారి గాని పట్టించుకోవడం లేదు. అయితే దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఉంది. గత సంవత్సరం మేము కూడా ఎంపీడీఓ గారికి మరియు అదే విధంగా రోడ్డు భవనాల శాఖ ఏఈ గారికి సిద్దిపేట గారికి కూడా విన్నవించుకున్నాం. మా యొక్క పరిస్థితి ఇలా ఉంది, అద్వానంగా ఉంది సార్ అని చెప్పేసి మేము మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి పురోగతి లేకపోయింది. ఈ యొక్క రోడ్లు చూస్తున్నట్టయితే ప్రతి రోజు కూడా ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు అడ్డం పడుతూనే ఉన్నారు. నిన్నటికి మొన్నటికి ఒక అమ్మాయి ఒక ముదుసలి అమ్మ కూలికి చేన్ పనికి పోతా ఉంటే ఇదే ప్రాంతంలో పడి కాలిరిపోయినటువంటి సంఘటన, అంతేకాకుండా నిన్నటికి నిన్న రెండు వెహికల్ వచ్చేసి ఇక్కడ పడిపోయినటువంటి సంఘటన, అంతేకాదు ఇక్కడ ఒకటే దగ్గర కాదు బెజ్జంకి మండలానికి వచ్చేటువంటి ఏ రహదారి చూసుకున్నప్పటికీ మన కల్లెపల్లి రహదారి చూసుకున్నప్పటికీ కల్లెపల్లి దగ్గర కూడా ఇదే రకంగా కలవట్టున్నది. అంతేకాకుండా బేగంపేట వ్యవస్థ చూసుకున్నట్టయితే ఒక చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడి నుండి ఏమైనా మండల కేంద్రంలో ఏదైనా పని ఉండి
మండల కేంద్రానికి వద్దామంటే రానటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. అవివే కాకుండా ఇంకా కొంచెం ఇక్కడ ముందట ఉన్నటువంటి పోతారం గ్రామానికి తర్వాత ఒక కల్వర్ట్ ఉంది. ఆ కల్వర్ట్ అయితే చాలా ప్రమాదకరంగా ఉంది. మొన్నటికి మొన్న రెండు వెహికల్లు అక్కడ పట్టుకుపోవడం జరిగింది. ఒక కొత్తగా వస్తున్నటువంటి ప్రయాణికుడు దాన్ని అంచనా వేయలేక దాన్ని లోపలికి పోవడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి ఆ ఉండడం వల్ల ఆ యొక్క వెహికల్ దానిలోనే వదిలిపెట్టడం జరిగింది. తర్వాత ఒక తాడు కట్టేసి మళ్ళీ తెల్లారి కొంచెం ప్రవాహం తక్కువైన తర్వాత తీసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఉన్నది సార్ అని చెప్పేసి మేము గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైదరాబాద్ నుంచి తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన బాలకృష్ణ గురుస్వామి బృందం ఆరవ రోజు పెంబేరు మండలానికి చేరుకున్నారు. గోవుల నుండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా దాదాపుగా 40-45 గురు స్వాములు అందరూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క పెంబేరు పట్టణానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఈ యొక్క గోమాత యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురుస్వామి గారు. ఈ గోమాతను ఖచ్చితంగా రక్షించుకోవాలి. రక్షించకపోతే రాబోయే రోజుల్లో చాలా ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ మా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఈ యొక్క భారతదేశాన్ని అభివృద్ధిలో ఏ విధంగా అయితే ఉందో ఈ గోవులను రక్షించడం వల్ల ఈ యొక్క అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి. మనం మాత్రం పాశ్చాత్య దేశాల వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ గోమాతను రక్షించుకోవాలి. దీని వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సందర్భంగా తెలియజేశారు. వారికి ఈ రకంగా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మూసివేయాలని, భూమును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక గొప్ప సంకల్పంతో హైదరాబాద్ నుంచి 45 మంది స్వాములు గోవింద స్వామి మాల వేసుకొని దాదాపు 18 రోజులు 565 కిలోమీటర్ల యాత్ర, మా దేహం మా ప్రాణం గోమాత కోసం అంటూ నినాదాలు చేస్తూ హైదరాబాద్ నుంచి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ గో మహా పాదయాత్ర ఈరోజు ఇక్కడ పెబ్బెర గ్రామం చేరుకున్నాము. ఈ గ్రామ వాస్తవ్యులంటే మాకు ముందు నుంచి చాలా అనుబంధము. మేము ఎప్పుడు వచ్చినా వీళ్ళందరూ కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తారు. పెబ్బెర మండలంలో మీ అందరు గోభక్తులకు ఒక విజ్ఞప్తి, మీరు ఇక్కడ రైడా తన
ప్రాణమున్నంత వరకు మనకు పాలిచ్చి మనందరిని కుల మత భేదాలు లేకుండా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి కూడా ఆవు అవసరం అలాంటి ఆవు స్వాతంత్రం కోసం స్వాతంత్ర దినోత్సవం నాడు మేమందరం కూడా మహాపాదయాత్రగా ఆ గోవిందుని దగ్గరికి బయలుదేరడం జరిగింది గోవింద ఈ పాలకులందరూ కూడా ఆవును విస్మరిస్తున్నారు ఆ రోజు నువ్వు గోమాతను కాపాడడానికి నీ శిరస్సు పెట్టి తల పలగొట్టించుకొని రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మూలన పడేశారు బతుకమ్మ చీరలు నిర్మల్ జిల్లా తానూర్ మండల తొండాల గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గ్రామంలో ఎస్సీ నయాబాదిలో కాలినడకన వెళ్ళలేని పరిస్థితి నెలకొందంటున్నారు तोंडाला गावातील एसी कॉलोनीतील ही रस्ता ग्राम पंचायत अधिकाऱ्यांना तीन वेळेस सांगितलं तरी लक्ष देत नाही तरी ज्यांच्याकडे मागणी कोणाकडे करावी अशी ग्राम पंचायत लक्ष देत नाही तरी सेक्रेटरीला म्हटलं तर करतो म्हणून अजूनही झालेले नाही काम तरी जाता येत नाही पाऊलवाट सुद्धा जाता येत नाही नान लेकरं आहेत पहिला डेंगू मलेरिया यांचे तापमान वाढत आहे तरी शासन लक्ष द्यावी या रोडाचे कार्य याच्यात ना परवाच करत आहे प्रत्येक माझ्या गल्लीत बी रोड नाही पाणी नाही वार्ड नंबर 6 मध्ये गोंडे नाहीत तर बी लक्ष द्यावे सेक्रेटरी आणि ग्रामपंचायत आणि वार्ड मेंबरांना पण विनंती तरी रोडांची लक्षता द्यावी నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఉత్తమ పురస్కార గ్రహీత సీఈఓ భూమయ్యకు టీఆర్ఎస్ నాయకులు పూలమాలతో సత్కరించారు We'll be right back.
పల్లె పరిపుష్టి బలమని చెప్పేసి ఉండ్రి గ్రామాన్ని మనం జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. అక్కడ ఉన్న రత్నమాల సర్పంచ్ గారు, మరి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ, మరి అదేవిధంగా ఎంపీడీఓ గారు కూడా జిల్లా స్థాయిలో కూడా 18 మండలాల్లోనే ఉత్తమమైన ఎంపీడీఓగా ఎన్నుకోవడం మరి మా మండలానికి శుభజీతం. మరి ఇంకా వాళ్ళకు బాధ్యత పెరిగింది, వాళ్ళు ఇంకా కష్టపడి మన మండలానికి మంచి ఉన్నత స్థాయిలో చేర్చాలని చెప్పి కోరుతూ మరి ఈ సందర్భంగా వారందరికీ మా మండలం మంచి వర్కర్ అని చెప్పేసి ఆయనకు అవార్డు రావడం మా మండలానికి చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఆయనకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్న పిఎస్సి చైర్మన్ నారాయణరావు కానీ, బ్యాంక్ మేనేజర్ మేడం కానీ వారందరి సహకారం తీసుకొని వారికి కావాల్సిన రైతులకు అందరికీ సదుపాయాలు ఏర్పడేసి ఇక్కడ ఉన్న పంట రుణాలు కానీ వ్యాపార రుణాలు కానీ అనేక రకాలైనటువంటి లోన్స్ ట్రాన్సాక్షన్ చేసి మరి ఇక్కడ సొసైటీని చాలా డెవలప్మెంట్ చేసి మరి ఇక్కడ హౌస్ స్టాండ్కి దగ్గర 30 కోట్ల వేలతో చేపట్టినటువంటి భూమయ్య గారికి, మా మండల తరఫున నాయకులందరూ, మరి అదేవిధంగా ప్రజలందరూ వారికి ధన్యవాదాలు. చాలా కష్టపడ్డ వ్యక్తికి ఎప్పుడు ఫలితం ఉంటుందని, ఈరోజు గత 20 సంవత్సరాలు కష్టపడి సొసైటీలో పనిచేస్తున్న వ్యక్తి ఆయనకు ఈరోజు గుర్తింపు లభించండి, వారికి మా మండల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇంకా కష్టపడి దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ మాల మహనాడు సంఘం రాష్ట్ర కార్యదర్శి కరికె శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మాల మహనాడు సిద్దిపేట జిల్లా నుండి రైతు బంధు అనేటువంటి కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాం. దళిత బంధు అనేది దళితులను మోసం చేసేటువంటి ఒక కుట్ర అని చెప్పి మేము పేర్కొంటున్నాం. ఒకవేళ దళితుల పైన నిజమైన ప్రేమే మీకుంటే, దళిత పక్షపాతే మీరైతే 125 అడుగుల విగ్రహం పెట్టకపోవడమే ఇది కుట్ర కాదా అని మేము అంటున్నాం. ఒకవేళ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అనుకుంటే, గతంలో ఎన్నో మోసాలు చేసినటువంటి మాటలు ఇచ్చి మోసాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే 3 ఎకరాల భూమి కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా ఇచ్చినటువంటి మాటలు కూడా ఇవి మోసపూరితమే అని తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వాలి అని అనుకుంటే, ఈ చరిత్రలో ముఖ్యమంత్రిగా దళితుల పట్ల ఉన్నటువంటి ఒక బంధువే అనుకుంటే, మీరు ఖచ్చితంగా మిగతా 118 నియోజకవర్గాలలో కూడా మీరు ఈ దళిత బంధును ఎలక్షన్ కోడ్ రాకముందే మీరు అమలు పరిస్తే నిజంగా దళితుల పక్షపాతం అని చెప్పి మేమే మరో ప్రెస్ మీట్ పెట్టి కూడా మీ ఖ్యాతిని కూడా మేము మరి దళితులకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి 59 కులాలు ఒకటై, ఏదైతే కేసీఆర్ గారు దళిత బంధు అని చెప్పి ప్రకటన చేసిండో ఆ దళిత బంధును అన్ని నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలకు వర్తింపజేయాలని చెప్పి డిమాండ్తో 59 కులాలు ఈరోజు ప్రతి జిల్లాలో తిరగడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మరి ఏదైతే వాసాలమర్రి మరి హుజూరాబాద్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కాన్స్టిట్యూన్సీలో అన్ని మండలాల్లో గ్రామస్థాయిలో అందరికీ వర్తింపజేయాలి 10 లక్షల రూపాయలు అని చెప్పి మేము ఈ దళిత సంఘాల తరఫున ఈ మాలమానాడు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, మరి ఏదైతే నువ్వు ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి మరి కార్పొరేషన్ నుంచి నిధులు లేవు, బీసీలకు నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ దాని బందే ఉన్నది ఇప్పటి వరకు కూడా, బీసీలకు కూడా కనీసం 1 రూపాయి ఇచ్చినటువంటి పాపనాయకుడుగా లేదు. ఎందుకంటే తెలంగాణ మాలమానాడు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సపోర్ట్గా పనిచేస్తూ ఉంది. మరి అదేవిధంగా దళిత వర్గాలు ఏదైతే 59 కులాలు ఉన్నాయో ఆ 59 కులాలకు ఈరోజు తెలంగాణ మాలమానాడు జాతీయ స్థాయిలో అద్దంకి దయాకర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ దళితులకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా కత్తిపోట్ల. నిరుపేద కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని డీసీసీబీ జిల్లా డైరెక్టర్ వెంకటయ్య ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండల కేంద్రంలో పయ్యావుల ఎల్లం గుండెపోటుతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు పరామర్శించారు. పయ్యావుల ఎల్లం కనీసం గుంట కూడా భూమి లేని వ్యక్తి, వారు చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం.
ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి భార్య సంధ్య కూడా ఉన్నది ప్రభుత్వ పరంగా ఏం అవకాశాలు వచ్చినా వాళ్ళకి ఇప్పించి అలా తప్పకుండా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని గౌరవ మంత్రి హరీష్ గారు కృష్ణకొత్తపోయి మరి వారికి ఏదైనా సాయం చేసే విధంగా మన ప్రభుత్వం తప్పకుండా బరోసా తీసుకుంటాం ఆ పిల్లల సౌల కోసం తప్పకుండా మరి చదివించేటువంటి ఏర్పాటు మరి జ్యోతిరావు పూలే స్కూల్ అలా కానీ ఇంకా రెసిడెన్షియల్ స్కూల్ అలా కానీ తప్పకుండా బాధ్యత ఈరోజు మండల హెడ్క్వార్టర్లో మరి మంగళి కులంకు చెందినటువంటి ఇల్లం చనిపోవడము చాలా బాధాకరమైన విషయం వాస్తవంగా ఆ కుటుంబంలో ఆయనకు ఒక రెండు గుంటలు ఉన్న ఇయల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకము 5 లక్షలు వచ్చు వాస్తవంగా ఆ ఫ్యామిలీ చూస్తే చాలా బాధాకరమైన విషయం అది ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు మరి ప్రభుత్వ పరంగా గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కుటుంబాన్ని ఏ విధంగానన్నా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని నిడదొడ్డి ఎంపీపీగా కోరుతున్నాం మరి ఈ సందర్భంలో మరి